నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. ఆచార్య జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి ప్రజల్లో చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ తొలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన అమర వీరుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే దివాకర్ అన్నారు. ఆయన ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ కోసం అమరులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలు తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉంటుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి. జయశంకర్ గారు ఒక మంచి మేధావి. ప్రొఫెసర్ తొలినాటి ఉద్యమం కానీ మరోనాటి ఉద్యమంలో తనకున్న మేధాశక్తిని అందరికీ చక్కటి సూచనలు ఇస్తూ తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేది ప్రజలకు తీసుకెళ్లిన మోహన్ బావుడు. రెండో విడత ఉద్యమంలో గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు ఈయన కేసీఆర్ గారికి అండగా నిలిచి చేదోడు వాదోడుగా ఉండి దాదాపు 10-12 సంవత్సరాలు పూర్తిగా ముఖ్యమంత్రి గారికి తనకున్న మేధాశక్తి తనకున్న అవగాహన తెలంగాణలో ఏ రకంగా వివక్ష గురవుతుంది ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఒక కీలు బొమ్మగా ఉంది ఆంధ్ర పాలకులు ఉన్నంతకాలం తెలంగాణకు న్యాయం జరగదు అందులో నీరు నిధులు నియామకాల విషయంలో మరి జయశంకర్ గారి పూర్తిగా డేటా మరి బయటపెట్టి యావత్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఉవ్వెత్తిన ఉద్యమంలోకి రావడానికి కృషి చేసిన మహానుభావుడు. కానీ ఆ మహానుభావుడు ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించినప్పటికీ మనం తెలంగాణ వచ్చేసరికి మన ఏదైతే జయశంకర్ గారు తెలంగాణ ఆవిర్భావం చూసుకోలేకపోయాడు నోసుకోలేకపోయాడు అదే తెలంగాణ ప్రజలు బాధపడ్డ సందర్భాలు. తాను ఏదైతే ఉద్యమానికి ఒక మంచి వ్యక్తిగా తర్వాత అనుభవం ఉన్న వ్యక్తిగా సలహాలు చూసిన వ్యక్తి మరి అతన్ని ఎప్పటికీ ఈరోజు గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారి వారు గారి వర్ధంతి సందర్భంగా మరి వారి ఫోటోకు గౌరవ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు పూలమాలను వేసి మరి ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ చైర్మన్ పెంటరాజయ్య గారు విషయంలోపట మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉండి మరి సూచనలు చేసి ఉద్యమాన్ని నడిపించి మరి ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరి వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. కాగా కేతన్పల్లి మున్సిపాలిటీలోని విఠల్ నగర్ జయశంకర్ చౌక్ వద్ద ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు గాన్ల సమ్మయ్య, మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఆనాటి ఉద్యమ అణచివేతను వైఫల్యాన్ని కల్లారా చూసి తెలంగాణ సాధన నకు తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన మహానీయుడు అన్నారు. నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడంలో ప్లస్ కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుడుగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అదే అనునిత్యం ఆలోచనలతో తెలంగాణ ప్రజలను తన యాసతో తన భావజాలంతో ఉత్తేజితుల్ని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క కృషి ఎనలేనిది. ఎప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు యాచించే స్థాయి నుంచి ఇవాళ మిగతా రాష్ట్రాలను దేశాన్ని శాసించే స్థాయికి తీసుకురావడంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చేసిన కృషి మరవలేనిది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు జీవితాంతం
ఎవర్నన్న పూజించాలి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సారే అతనే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదు. 69 ఉద్యమంలో కానివ్వండి, మొన్న 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కూడా కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి మన తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నదులు నిధులు నియామకాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భావజాలాన్ని చేరవేసి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అతని జీవిత ఆశయమే తెలంగాణ రాష్ట్రం కాబట్టి కేసీఆర్ గారికి వెన్నుంటి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మనకు తోడ్పాటు అందించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను అతను కొనసాగిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాదన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మా చైర్మన్ కలక్క గారు, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి గారు, సీనియర్ నాయకులు గాళ్ల సమ్మన్న అండ్ మా జారీసీను అండ్ గోపురాజం అండ్ మిగతా కౌన్సిలర్. తెలంగాణ సపరేట్ ఉండాలి, రాష్ట్రం సిద్ధించాలనే ఉద్దేశంతో ఆ రోజున గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం పక్కకు పెట్టి ఉద్యమాన్ని నడిపించడం కీలకంగా వివరించిన తీరు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి మన ముఖ్యమంత్రి వారికి సలహాదారునిగా చెప్పాలంటే ఒక రూపకర్తగా తను ఉండి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా చింతిస్తూ అతని యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా తన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుండి నడవాలని, ఎందుకంటే జయశంకర్ సార్ గారు ఒకటే ఆలోచన తెలంగాణ వస్తే మన తెలంగాణ, ఎందుకంటే ఆంధ్ర పాలకుల ద్వారా మనం చాలా విధంగా అటు నష్టపోవడం కాకుండా చెప్పాలంటే అటు విద్యుత్ పరంగా కావచ్చు, జాబ్స్ పరంగా కావచ్చు, ఆంధ్ర పాలకుల పెద్దలమే నడుస్తుంది అన్నటువంటి భావజాలంతో ఆ రోజున కేసీఆర్ ముందుండి నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈరోజు మన మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని వర్ధన్ ఘనంగా నిర్మించుకోవడం చాలా తెలంగాణ జాతిపిత అటువంటి వ్యక్తిని వర్ధంతి మనం నిర్మించుకోవడం చాలా గర్వంగా భావిస్తూ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా చైర్మన్ గారికి, అజయ్ సార్ గారికి, సమ్మన్న గారికి మరియు అందరికీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బొబ్బర చిలుక గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2004 తమకు ప్లాంటింగ్ చేసి కేటాయించిన భూములను పార్కుల పేరిట ప్రభుత్వం ఇప్పుడు తమ నుంచి లాక్కుంటుందని గ్రామస్తులు ఆందోళన దిగారు. సర్వే కోసం వచ్చిన తహసీల్దార్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోని దళితులు ఒక్కో ఇంట్లో 2 నుంచి 3 కుటుంబాలు నివసిస్తున్నారు. వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదు, కట్టించను లేదు. ఇప్పుడు దళితుల కోసం కేటాయించిన స్థలంలో పార్కుల కోసమని, శ్మశాన వాటికల కోసమని, క్రీడా కేంద్రాల కోసమని కేటాయించిన దళితులకు ఇలా అన్యాయం చేయరాదని వాపోయారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆయుష్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకరరావు, జిల్లా పాలనాధికారి భారతి హోలికేరి పాల్గొని యోగా గురువులతో కలిసి ఆసనాలు వేశారు. యోగా దినోత్సవం రోజునే కాకుండా ప్రతినిత్యం మానవ జీవితంలో యోగాను దినచర్యగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అధికారి భారతి హోలికేరి అన్నారు. యోగా దినోత్సవ వేడుకల్లో యోగా గురువులు, పట్టణంలోని ఔత్సాహికులు పాల్గొన్నారు. ఉదయం పూట చేసే యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని, ప్రశాంతతో పాటు మనసు నిశ్చలంగా ఉంటుందని ఎమ్మెల్యే దివాకరరావు తెలిపారు. మన దేశంలో పుట్టిన యోగా విదేశాల్లో ప్రాచుర్యం పొంది అక్కడి ప్రజలు యోగా అభ్యసిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారని, అదేవిధంగా మన దేశంలో కూడా ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన పాపం చేయి 60 ఏళ్ళు దాటుకున్నాను.
అదేవిధంగా యోగాతో మానసిక ఉల్లాసం సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సింగరేణి సంస్థ మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో గనుల విభాగాలు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం కల యోగా హాల్ నందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే యోగా అన్నది మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రపంచానికి మన భారతదేశం మాత్రమే పరిచయం చేసింది. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన సొంత పనులు తన స్వపనులు చేసుకుంటూ ఇన్ని పనులు చక్కగా సరిదిద్దుకుంటూ సంస్థ అభివృద్ధికి మనం పాటుపడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో అప్పుడే సంస్థకి అవసరమైన ఒక కార్మికునిగా ఉద్యోగిగా ఆఫీసర్గా మనం పనిచేయగలుగుతాం. అయితే దీంట్లో భాగంగా సంస్థ రెండు వేల ఒకటి వరకు మనము శ్వాస మీద ధ్యాస పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతోని సంస్థలో అందరు ఉద్యోగులకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అట్లాగే అన్ని మైన్స్లలో డిపార్ట్మెంట్లలో మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకరరావు తెలిపారు. మంగళవారం తన నివాస గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పాత మంచిర్యాల బ్రిడ్జి నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ, డివైడర్ సెంటర్ల లైటింగ్ ఏర్పాటు కోసం 10 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. అలాగే ఐబీ చౌరస్త నుండి లడ్డా ఇంటి వరకు డివైడర్ ఎత్తు పెంచడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేసినట్లు ఆయన తెలిపారు. మెడికల్ కాలేజీ, రైల్వే అండ్ బ్రిడ్జ్ తదితర అభివృద్ధి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీకి ప్రభుత్వ పరంగా మరి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ అనుకోండి, మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్ అనుకోండి, అండర్ బ్రిడ్జ్ అనుకోండి, అదే కాకుండా నిన్న అంటే మొన్న 2005 ఈ మధ్యన హైదరాబాద్ పోయినప్పుడు ఎంపీ గారు అనుకో నేను అనుకోండి ఈ హైవేస్ మీద ఏదంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో అక్కడ బ్లాక్ స్పాట్స్ అనే దాంతో యాక్సిడెంట్ నివారణ కోసం సంబంధిత అధికారులు హైదరాబాద్లో పల్మార్లో మేము కలవడం జరిగింది. పాత మంచిల బ్రిడ్జ్ యూతల నుంచి అప్ టు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు 10 కోట్ల 68 లక్షలు మంజూరు కావడం జరిగింది. అది రోడ్డు వైండింగ్ అనుకోండి, డివైడర్ అనుకోండి, లైటింగ్ ఉండే కార్యక్రమం ఇది. ఐపీ నుంచి అప్ టు బహుశా లడ్డా బిల్డింగ్ వరకు బహుశా అంటే 5 కోట్ల 70 లక్షలు ఇక్కడ డివైడర్ కూడా మనం పెంచే కార్యక్రమం. ఇప్పుడు చిన్న డివైడర్ ఉంది, హైట్గా చేసి అందులో లైటింగ్ పెట్టే కార్యక్రమానికి 5 కోట్ల 71 లక్షలు కూడా మరి అది కూడా మంజూరైంది. అది ఆల్రెడీ టెండర్లు ఉంది కానీ అక్కడ లేకుంటే ఇప్పుడు మనం వేరే అక్కడ ఉంటే మార్చే కార్యక్రమం చేశాం. ఈ రకంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిధులు ఇవ్వడం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మున్సిపల్ పరంగా కూడా అది పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ దగ్గర ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రధానమైన ఏవైతే రోడ్లు ఉన్నాయో అది బీటీ కోసం ప్రపోజల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అది వస్తేనే టెండర్ ప్రాసెస్ చేస్తే ఏదో మంచి అంటే వర్షాలు లేని సందర్భాలు అది కూడా చేస్తే అనేది కాలంలో పడినే మంచిర్యాల ముఖ్య ప్రధానమైన రహదారులన్నీ చూడముచ్చటగా ఉండే అవకాశం ఉంటే అది మున్సిపల్ నిధుల నుంచే మరి పెట్టిన సందర్భాలు. అభివృద్ధి లేదంటే వాళ్ళే చురుకలవుతారు అనే వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారా కోరుకుంటలేరా, అభివృద్ధిని చూసి సంతోషపడతారా సంతోషపడతలేరా, అభివృద్ధిని చూసి ఊరలేకపోతున్నది ప్రజలు అర్థం చేసుకుంటారు. మాకు చెప్పవలసిన మేము ఇంకోనని అంత అవసరం మాకు లేదు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు.
యోగా గురువు ఆధ్వర్యంలో విద్యార్థులు యోగా ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా కలిగే లాభాలను తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి భారతదేశ పౌరుడు ప్రతి నిత్యం యోగాను అలవర్చుకోవాలని, యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావని అన్నారు. ఒక్కొక్క భంగిమను ఒక్కొక్క ఆసనంగా మలచి శారీరక దృఢంగా ఎలా అవుతుంది అనేసి అతను ప్రత్యక్షంగా దానిపై అవగాహన కలిగించుకొని దానిని ఒక శాస్త్రీయబద్ధంగా ప్రపంచానికి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి అష్టాంగాలు. ఈ ప్రతి ఒక్కదానిని మనము పాటించినట్లయితే మన బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. ప్రతి ఒక్కరికి యోగానే ప్రధాన అంశంగా జరగాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మేము యోగా చేద్దామనుకుంటున్నాం కానీ మాకు సమయం లభించడం లేదు, సమయం మనకి కలిసి రావడం లేదు అని సర్ది చెప్పుకుంటున్నాం. దేనికోసమైతే సర్ది చెప్పుకుంటున్నాం? మోమిన్పేట నుండి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిపై మోరంగంపల్లి కేసార మండల గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ పనులు అసంపూర్తిగా వదిలివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని మోమిన్పేట నుండి తాండూరు వెళ్లే ప్రధాన రహదారి మోరంగపల్లి కేసారం గ్రామ సమీపంలో ఉన్న అండర్గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో పనులు అసంతృప్తిగా వదిలేయడంతో వర్షాలు పడ్డ ప్రతిసారి వాహనదారులు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన వాళ్ళు కొద్దిగా పోనీ వెళ్ళిపోదాం కానీ వెళ్ళేదానికి ఒక్కసారి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత బండి ఆపేసాం. బండి స్టార్ట్ కానీ స్టార్ట్ కాగానే జనాలు దించేసి వాళ్ళు పంపించేసి వాటర్ ఎట్లా బయటికి ఎట్లా వచ్చారు జనాలు? మామూలు దిగేళ్ళు నీళ్ళు రాలేదు, నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఎన్ని గంటలకి ఇది? 10:30. ఎంతమంది ఉన్నాయి బస్సులో? బస్సులో 40 మంది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది బస్? ఎర్రగడ్డ నుంచి బార్వాల్. బార్వాల్ వెళ్ళిపోతుంది. తల్లి ఎవరికి ఏమైనా అయిందా? ఎవరికేం కాలేదు, దిగి వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటర్ ఎక్కువైపోయింది, బండి బయటకు తీలేకపోయింది. డ్రైవర్ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు కొన్ని ఉన్నాయి వాటర్. నేను ఒక లారీ డ్రైవర్, మొహమ్మద్ ఫజల్ పాషం. అయితే ఒక 3 ఇయర్స్ నుండి ఈ రోడ్కి మేము వస్తాం పోతాం. 3 ఇయర్స్ అయింది ఈ బ్రిడ్జ్ పని చాలు అయ్యి. ఇప్పుడు వరకు ఒక ఇదే సైడ్ డివైడర్లు ఆ బ్రిడ్జ్ ఒకటే అయింది, కానీ మధ్యది పని కాలేదు. అదే 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు దగ్గర దగ్గర 100 బండ్లు డ్యామేజ్ కావచ్చు. అయితే ఈ పని ఎప్పుడైతుందో అర్థమవుతలేదు. వాళ్ళకి కాంట్రాక్టర్లకు అడిగితే పోయి కలెక్టర్తో మాట్లాడండి, ఎమ్మెల్యేతో మాట్లాడండి, కాంట్రాక్టర్ మా లేడు, వెళ్ళిపోయిండు, కాల్ లిఫ్ట్ చేస్తలేడు, అది ఇది అంటారు. అయితే దీనికి పరిష్కారం ఎవరు ఇస్తారు? అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ బస్సు ముందుంది, నిన్న ఒక లారీ పోయింది, ఎల్లుండి ఒక లారీ పోయింది. కానీ వర్షాకాలం ఒక గంట వాన పడితేనే ఆటో మునిగిపోయింది. ఆటో మునిగిపోతే ట్రాక్టర్లు వస్తుంది పట్టుకుంజినాం. అది ఇంకా ఇప్పటివరకు ఇది పరిష్కారం ఇయ్యదు. ఎక్కడ పోయారు మన వీళ్ళు రాజకీయ నాయకులు? ఎప్పుడు ఎప్పుడు చేస్తారు పని? కొంచెం మాకు పరిష్కారం ఇస్తే మంచిగా ఉంటుంది. చూడండి మీరు వాళ్ళెంత ఇది పడుతురు. రహదారి తాండూరు పోనీకే, ఇక్కడికి వెళ్ళి మొత్తం పెద్ద బండ్లు చిన్న బండ్లు ఆటోలు అందరు గ్రామాలకు పోవాలంటే ఇక్కడికి వెళ్ళి పోవాలా? అయితే ఒక్కరు కూడా ఏం ప్రికాషన్ తీసుకుంటలేరు. ఎమ్మెల్యే సార్ కూడా వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఒక వ్యాన్ కూడా తిరిగి పోయినందువలన ఒక పెళ్లి కూతురు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు, ఎవరు పట్టించుకుంటలేడు. మళ్ళీ దీనికి పరిష్కారం ఏంటి? దీనికి సమాధానం ఏంటి? ఏమైనా చేయాలన్నా చేయొద్దా? రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్టర్లు పైసలు తీసుకుంటున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు ఖాళీ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ గ్రామాలు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఈ గుట్ట మీదకి వెళ్ళిపోవాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. చాలామంది నిన్న రాత్రి మంచిగా అయింది, బస్లో వాన వర్షం కొంచెం లిమిట్లో ఉన్నందువల్ల బతికిపోయారు. లేకపోతే బస్లో 50 మంది దాకా ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళ బాధ్యత ఇవ్వబడింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఏమైనా పెద్ద సంఘటన జరిగిన తర్వాతనే ఏమైనా మీరు ఇష్యూను పెద్ద అయితేనే దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అదే మా డిమాండ్ ఏంటంటే తొందరగా ఈ పని చేసి అందరికీ సౌకర్యం కల్పించినట్టు చేయాలని మా మనవి. ఈ ఇంజనీర్ చదువుకునే ఇంజనీర్ రావాలి. ఇప్పుడు ఇంజనీర్ రావాలి. ఇది దీనికి ఇంజనీర్ ఇక్కడ టర్నింగ్ లో కూడా ఎంత టర్నింగ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి టర్నింగ్. ఈ టర్నింగ్ లో బస్సు అటు నుంచి వచ్చే బస్సు కూడా కనబడదు. యాక్సిడెంట్లు అయితే ఈ టర్నింగ్ చేసిన స్టేట్ కూడా లేదు.
ఒక్క బస్సు పోయింది లారీ పోయిందంటే పక్క నుంచి ఆటో రావద్దు బైకు రావద్దు చాలా కన్సిస్టెంట్గా బ్రిడ్జి కట్టినారు ఇది వేరే వెహికల్ రాదు నిన్న హైదరాబాద్ బోరబండకు చెందిన పెళ్లి బృందం మన కోట్పల్లికి చెందిన పార్వతితో పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా బయలుదేరింది అందాజా 11 గంటలకు కేసారం రైల్వే బ్రిడ్జి కింద బస్సు ఆగింది అనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చే లోపలనే అప్పుడు వాటర్ కొద్దిగా ఉండే టైర్ల మందం ఉండే దాంట్లో ఉన్న వాళ్ళు షిఫ్ట్ చేసాము బస్సు కళ్ళే పరిస్థితి లేదు పొద్దున చూసేసరికి బస్సు మొత్తం పూర్తిగా మునిగిపోయింది దీంట్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదు ప్రస్తుతం అందరు సేఫ్గా ఉంది వాటర్ అవుట్లెట్ లేకపోవడం వల్ల ఇలా ఆగిపోయింది అన్నారు ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాం రైల్వే ఇంజనీర్ గారితో తొందరలోనే కంప్లీట్ చేపిస్తామని చెప్పారు గత సంవత్సరం కూడా కొన్ని నెలలు బంద్ ఉన్నాయి అవుట్లెట్ తయారు చేస్తున్నారు వాటర్ కెనాల్ కోసం అదే ఇంజనీర్ గారితో మాట్లాడాము వికారాబాద్ రామాంజనేయ గారితో ఫస్ట్ రాహుల్ గాంధీని వారం రోజులుగా అక్రమంగా విచారిస్తున్న ఈడీ చర్యని ఖండిస్తూ జనరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వినోద్ నాయక్ మాట్లాడుతూ ఈడీ సంస్థ మోదీ జేబు సంస్థలా తయారు అయిందని ప్రజల సమస్యలపైన గలం ఎత్తిన వారిపైన మాత్రమే ఈడీ సిబిఐ సంస్థలు దాడులు చేస్తున్నాయని అదే బీజేపీలో చేరితే దాడులు ఆగిపోతాయని విమర్శించారు ఈ దేశంలో వ్యవస్థలు అన్ని బీజేపీ పార్టీ చెప్పిన విధంగా పనిచేస్తున్నాయి అని తెలిపారు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభుదాస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి ముత్యం రాజన్న ఎస్సీ విభాగ అధ్యక్షులు ఇందయ్య పట్టణ అధ్యక్షులు దుమల్ల రమేష్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ నందు నాయక్ శ్రీని గౌడ్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మేము నిరసన తెలుపుతా ఉన్నాము ఇవాళ చూసుకుంటే ఈడీ విచారణ ఎట్ల జరుగుతుంది అంటే మోడీ చెప్తే ఈడీ విచారణ జరుగుతున్నట్టున్నది ఈ దేశంలో అసలు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుల 8 రోజులు విచారించాల్సినంత అవసరం ఏంటనేది నాకు అర్థం కాలే ఈ దేశంలో రేపులు చేసిన వాళ్ళను హత్యలు చేసిన వాళ్ళనేమో 2-3 రోజులు విచారిస్తారు వదిలేస్తారు కానీ అలా ఈడీ విచారణ పేరుతోని రాహుల్ గాంధీ గారిని 8 రోజులుగా పిలుస్తున్నారంటే కేవలం ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమవుతా ఉన్నది అగ్నిపథ్ ద్వారా ఏదైతే యువతలో బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందో మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఇవాళ బలం లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలను బెదిరియనికి భయపెట్టనికి ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరుతోని పిలుస్తూ ఉన్నారు ఇక మోడీ గురు ఎట్లా తయారైందంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో కూడా అర్థమవుతా లేదు సుప్రీంకోర్టు జడ్జి ఏం తీర్పు ఇవ్వాలో మోడీ డిసైడ్ చేస్తాడు సిబిఐ ఆఫీసర్లు ఎవరిపైన రైడ్ చేయాలనో మోడీ డిసైడ్ చేస్తాడు ఈడీ ఎవరిని విచారణ పిలవాలనో మోడీ డిసైడ్ చేస్తాడు ఎలక్షన్ కమిషన్ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలనేది కూడా మోడీ డిసైడ్ చేస్తాడు అంటే వ్యవస్థలన్నింటినీ ఇవాళ మేనేజ్ చేస్తున్నావు అంటే నువ్వు అసలు ప్రైమ్ మినిస్టర్వి కాదు నీ పేరేం పెట్టాలంటే ప్రైమ్ మేనేజర్వి నువ్వు ఈ దేశానికి నువ్వు జస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటావు ఆఫీస్లో కూర్చొని అంతకుమించి ఏం లేదు సరే ప్రతిపక్షాలు కాబట్టి మేము విమర్శిస్తున్నాము మా పని ఇదే అనుకుంటారు కదా నేను ప్రజలకు ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా బెంగాల్లో సువేందు అధికారి పైన ఈడీ రైడ్ జరుగుతూ ఉంటే బీజేపీలో చేరిన ఈడీ రైడ్ ఆగిపోయింది మళ్ళా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ పైన కూడా ఈడీ రైడ్ ఆగిపోయింది దాని తర్వాత ఇవాళ చూసుకుంటే ఇటు టీడీపీ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయిన రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ సుజనా చౌదరి పైన ఈడీ రైడ్లు ఆగిపోయినాయి అంటే నీ దృష్టి లేనిది ప్రతిపక్ష పార్టీలు ఉన్నంత వరకే వాళ్ళు రోగులు నేరస్తులు అదే బీజేపీ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళు నల్లేనుగు కాస్త తెల్లేనుగా అయిపోతా అనమాట మరి వాళ్ళపై ఎందుకు విచారణ ఆపేసినాం ఇవాళ హిమంత బిశ్వా శర్మనేమో ఒక చిట్ ఫండ్ స్కామ్ లో దొరికిండు ఆయన సోమవారం కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న తంగిడిపల్లి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాహనదారులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రంగారెడ్డి జిల్లా చేవెల్లి మండలంలోని తంగడపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది ఈ మేరకు తంగడపల్లి వెళ్లే వాహనదారులు రాకపోకలు నిలిచిపోయాయి బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రతినిత్యం యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని కొమరంబి మాసిపాబా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని లింబిని దీక్ష భూమిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా మన దేశం నుండి ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని చెప్పడానికి గర్వంగా ఉందని తెలిపారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ప్రకృతి శోభను సంతరించుకుంది. మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి అతి సుందర ప్రాంతమైన చింతల మాధర జలపాతం జలశిలులతో ఉప్పొంగుతుంది. పర్యాటకుల తాకిడి పెరుగుతుందని గ్రామ పంచాయతీ వారు తీర్మానం. అటవీశాఖ జిల్లా కలెక్టర్ అనుమతుల ద్వారా పర్యాటకులకు జలపాత అందాలను చూడటానికి అవకాశం కల్పించనున్నట్లు గ్రామ పటేళ్లు తెలిపారు. ఇప్పుడే పర్యాటకులు ఎవరూ రాకూడదని తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకున్న తర్వాతనే పర్యాటకులు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం సోమవారం భారీ వర్షానికి జలమయంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారింది. కేంద్రంలోని పిల్లల వార్డులో వర్షం నీరు చేరడంతో సిబ్బంది నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రంతా వర్షం నీటితో వార్డులు నిండిపోగా తెల్లవారే వరకు పిల్లలు తల్లులు జాగరణ చేయాల్సి పరిస్థితి వచ్చింది. గట్ల నీళ్ళుంటే ఎట్లా అంటారు సారు, వండరాదు కదా, తక్లీవ్ అవుతుంది. కొంచెం చిన్నగా ఉంది కదా మంచిది. తర్వాత అక్కడ ఎత్తివేయాలి, ఎత్తేస్తే కొంచెం అవుతుంది. సింగరేణి సంస్థ మందమరి ఏరియాలో కోట్లాది రూపాయలు వేచించి నిర్మించిన క్వార్టర్లను సంస్థలో 30-40 సంవత్సరాలు పనిచేసి దిగిపోయిన కార్మికులకు కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు హెచ్ఎంఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మందమరి పట్టణంలో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే కార్మికులు క్వార్టర్లను కేటాయించాలని, శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను మరమ్మతు చేసి దిగిపోయిన కార్మికులకు కేటాయించాలని, క్వార్టర్లు తీసుకుని కార్మికులకు వయసు పెంపు కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏరియా కార్యదర్శులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, బుంగ సురేందర్, దుర్గం లక్ష్మణ్, గోమాస ప్రభాకర్, నవీన్ సత్తయ్య పాల్గొన్నారు. కార్మికులకి ఎలాడ్ చేసినటువంటి క్వార్టర్లలో ఎవరో ఇల్లీగల్ ఆక్యుపై చేసి ఉంటే వాళ్ళను ఖాళీ చేయించటం యాజమాన్యం చేత కావటం లేదు. మరి ఉదాహరణకి కాశీపేటలో ఇద్దరు కార్మికులకి 2 క్వార్టర్లు అలాట్మెంట్ ఇచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ ఇల్లు కిరాయిని కూడా ఆపి నిలిపివేసిన తర్వాత కూడా ఆ క్వార్టర్లు ఖాళీ చేయించమని యాజమాన్యం దగ్గరికి పోతే అవి క్వార్టర్లు ఖాళీ చేయించడం చేత కాదు కానీ ఇంకొక క్వార్టర్లు తీసుకోమని చెప్పి సలహా ఇస్తున్నారంటే ఈ యాజమాన్యం ఎంత లాలూచి ధోరణిలో వ్యవహరిస్తుంది అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. అంతేకాదు సింగరేణిలో ప్రతీది అవినీతిలో కూరుకుపోయింది. ప్రమోషన్ల పాలసీ అమలు చేయటంలో కూడా అవినీతే, సర్ఫేస్ జనరల్ మంత్రుల ప్రమోషన్ ఇవ్వటంలో కూడా అవినీతే, మెడికల్ బోర్డులో అవినీతే, మరి జనరల్ షిఫ్ట్లో అవినీతే, షిఫ్ట్ మార్చాలన్నా అవినీతే, ఒక బాయి నుంచి ఇంకొక బాయికి మార్చాలన్నా కూడా లంచం లేని ఏ పని జరగలేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితులలో సింగరేణి కార్మికులు మనగలుగుతున్నారు. మరి వాళ్ళు వచ్చిన యువ కార్మికులందరూ కూడా శ్రమించటానికి కష్టానికి భయపడి మరి వేలాది రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి డబ్బుల్ని లంచంగా పెట్టి వాళ్ళు ఈ విధంగా ఈ నాయకులకి విచ్చలవిడిగా లంచాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. హెచ్ఎంఎస్ ఒకటే చెప్తుంది, క్వార్టర్లు ఫస్ట్ కార్మికులకి ప్రయారిటీ ఇవ్వాలంటే, కార్మికుడికి నచ్చిన క్వార్టర్ కార్మికుడికి దక్కాలంటే ఈ దళారుల పాలైనటువంటి క్వార్టర్లు అన్నీ కూడా మరి కార్మికులకే కేటాయించబడాలంటే హెచ్ఎంఎస్ లాంటి నాయకత్వాన్ని కార్మికులు ఆదరిస్తే తప్పకుండా చట్ట ప్రకారం కార్మికులకు క్వార్టర్లు మంచి కేటాయించిన తర్వాతనే ఇతరులకు కోటా కేటాయించాలనేది కూడా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు రిటైర్మెంట్ కార్మికులు 40 సంవత్సరాలు సింగరేణిలో సర్వీస్ చేసి అతని దిగిపోయి రెంటల్ బేస్ మీద క్వార్టర్ అడిగితేనేమో సింగరేణిలో క్వార్టర్ ఉండదు, ఎవడో పనికిరాని సింగరేణికి పని. విచారణ పేరిట ఏఐసీసీ అగ్రనేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మంచిర్యాల జిల్లా లక్షెట్పేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడీ విచారణ పేరిట ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురి చేయడం, రోజుల తరబడి గంటల పాటు విచారణ చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని, ఇలా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. ఇదే విధంగా ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, మండల ప్రజాపరిషత్తు అధ్యక్షురాలు అన్నమ్మంగా,
వైసీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొప్ప సుమన్, గుండా శ్రీనివాస్, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన లక్షడిపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, వైసీపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయంగా చేస్తున్నటువంటి అక్రమ కేసులపైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై ఎనలేని విధంగా వాళ్ళను ఉప్పతిప్పలు పెట్టి ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు, మునుముందు రానున్న రోజుల్లోనే ఒక కక్ష పూరితంగా ఇలాంటి అక్రమ కేసులు బనాయించి ఈ కాంగ్రెస్ పార్టీని కనుమరుగై చేద్దామనే ఆలోచనతో ఇవాళ ఒక బీజేపీ పార్టీ ఇలాంటి కేసులు పెట్టి ఇంత విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంచెల్లి, ప్రతి ఒక్క ప్రజానికం చూస్తున్నారు చేసేటువంటి పనుల్ని. ఇలా పేదల గురించి పట్టించుకోకుండా అక్రమ కేసులన్నీ ఈ ప్రజాప్రతినిధుల్ని, ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ ఢిల్లీలోని మా అధినేత్రి సోనియా గాంధీ గారిని, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానాయకుల్ని కూడా ముప్పతిప్పలు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా కూడా ప్రజలు గ్రహించి వాళ్ళకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో, రానున్న అతి కొద్ది సమయంలో ఉన్నటువంటి ఎలక్షన్లో వాళ్లకు మంచి గుణపాఠం చెప్పి ప్రజలు మంచి తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీని అక్కడ కేంద్రం ఆధ్వర్యంలో మరి బిఎస్ఎన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆఫీసుల ముందు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మేము పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరూ పాల్గొన్నారు. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరితో ఈనాడు గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తూ, వారిని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారన్న సంగతి మన అందరం చూస్తున్నాం. మరి గాంధీ కుటుంబం వారు దేశానికి వారు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, కానీ ఈనాడు వారి మీద అవినీతి ఆరోపణలు చేయడం ఈ బీజేపీ ప్రభుత్వానికి తగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఈనాడు అవినీతి ఆరోపణలు చేస్తూ వాళ్ళను, మా తండ్రి కొడుకులను, కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేయడం తగదని కూడా మేము ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్త. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పేరుమాన్ల శంకర్ గౌడ్ని ఏకాగ్రీవంగా ఎన్నుకొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇల్లవేళలా సంఘ సభ్యులందరికీ అందుబాటులో ఉండి సహకరిస్తానని అన్నారు. నమస్కారాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంలో పాల్పంచుకున్నటువంటి ఈ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నటువంటి జిల్లా నుంచి వచ్చినటువంటి మన అధ్యక్షుల వారు మరియు వారి సహాయకులు, వీళ్ళందరూ కూడా ఇంకా ఇతర మండలాలను చెందినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా మన దండపల్లి మండల సభ్యులు అందరి తరఫు నుంచి వారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, వారికి 10,000 నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన ఈ దండపల్లి మండలంలో ఈ ఇంత మంచి ప్రశాంత వాతావరణం లోపల ఒక ఏకగ్రీవంగా మీ అందరూ మా కొత్త నూతన కార్యవర్గానికి ఎన్నుకోవడం చాలా శుభకరణం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా బరువు బాధ్యతలు ఇంకా మా భుజస్కంధాల మీద ఇంకా బరువును బాగా మోపుకోవడం జరిగింది. దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ ఏ సమస్యలున్నా, చిన్న సమస్యలైనా, పెద్ద సమస్యలైనా, ఏ సమస్యలైనా మీరు మాకు ఫోన్ ద్వారా చేస్తున్నా కానీ మీ యొక్క విజ్ఞప్తిని మేము పండించి మేము ఎస్టీఓ గారి దగ్గర నుంచి కానివ్వండి, ఇతర ఏ సమస్యలైనప్పటికీ కూడా మన మండల బాడీ మొత్తం ఉత్తర బాడీ అందరి తరఫున మీ అందరికీ మనలు చేస్తాంగా ఏదో జరగబోతున్నటువంటి ఎంతో మంది వచ్చినప్పటికీ మరి పెద్ద మనసు బాధపడేప్పటికీ కష్టమైన మరి ఇష్టంతో ఇష్టమంతో వచ్చి మీ ఆశిస్తుంది లక్ష్మీ ఈ సందర్భంగా మా యొక్క సంఘాన్ని ఏకగ్రీవంగా ఆమోదం చెందిన అధ్యక్షుడు కాదు మా ప్యాన్ మొత్తంలో మరి ఎందరో మహానుభావులు వాళ్ళందరూ ఆలోచించి మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు పేరు పైన జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్దలకు గతంలో వచ్చినటువంటి వీళ్ళందరికీ
నా తరఫున మీ తరఫున అందరికీ అత్యలక్షణ శుభాలను తెలియజేస్తూ మీ సేవలో ఇప్పటికీ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు నేను ఏదో అధ్యక్షులకు నాకేమి పనులు ఉండలేదు ఉండేది కూడా ఎప్పటికీ అనుకూలంగా మీ ప్రేమ ప్రేమలు ఉంటారు సదా మీ సేవలు ఉంటారు అంతేగాని అహంభావంతో ఏదో చేయాలి ఏం చేయాలి ఎవరు ఒత్తిడి చేయలేదు కులమంతా ఇంకా భేదం లేకుండా అందరం ఒకటి కొందరి వాడు కాదు సొంతంగా అందరి వాడు మీ ఆశీస్సులు మీ ప్రేమలంతా సేవలకు పనులు ఉంటారు నేను అంతేకాకుండా వచ్చేసరికి కూడా ఇంకా మా ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేసుకోవచ్చు ఇదొక అవకాశం ఏంటి అంటే చూసి ఎక్కడ ఎక్కడ చేయడం వల్ల పెద్దలందరూ కలిసి చేశారు రాబోయే కాలంలో కొత్త వస్తుంది పాత్ర ఈ తరానికి ఆశగా పాశగా దాశగా రాబోయే యూత్ జీ ఎందుకంటే ఆయన మీరే అని చెప్పేసి సమంగా తెలియజేస్తూ ఆలోచించబడిపోయింది నా సేవలో బాగా అంటే అటు రాజకీయ పక్షం కానీ నాయకులు కానీ అందరు కానీ ప్రతి వాళ్ళ సహకారం కానీ ఒక చర్చకు చెప్పట్లేదు రెండు చర్చలకు చెప్పట్లేదు కానీ సమిష్టి పూర్తి సంఘీభావన సమయస్ఫూర్తి సమయ భావన ఆలోచనతో అభివృద్ధి పథంగా చిరకాల కోరిక ఒకటే మనకు బంగ్లా కావాలి బిల్డింగ్ చేసుకుంటే 99% మనకి సమస్యలు తీసుకుంటే దానికి అనుకొని మనం చేయాలన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవి ముందు రిజిస్టర్ చేసుకుంటాం యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం ప్లానింగ్ యాక్షన్ ప్రిపరేషన్. నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. దీంతో నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. రాత్రి 9:30 నుంచి 2.5 గంటలకు పైగా ఆ చర్చలు జరిగాయి. IIIT డైరెక్టర్ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ చర్చలో పాల్గొన్నారు. సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.